ప్రస్తుత పరిస్థితులు జిల్లా విభజన లేకపోతే వ్యాలీ అంటే తిరువాదానికి పనులు రకరకాల పనులు జనాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడు చేసిన పని ఎంతవరకు కనిపెట్టారు? ఈ మధ్య ఒక నగల షాప్ ఒకటి విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు గుండు, అందరం చూసుంటాం, తెగ చేస్తాడు పబ్లిసిటీ. ఆయన చెప్పి బ్రహ్మాండమైన మాట చెప్పాడు, డబ్బులు ఊరికే రావు, చాలా బాగా చెప్తాడు. అదే జగన్ చెప్తున్నాడు, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడి నుంచి వస్తాయి, ఇంకో చోట నుంచి లాగాలి లాగుతున్నాడు. మనకు తెలీదా ఎక్కడి ఊరికే డబ్బులు వస్తాయా, లాగాలి లాగుతున్నాడు. ఒక కొత్త గ్యాంబుల్ చేస్తున్నాడు జగన్. క్విట్ ప్రోకో ఇది, అసలు క్విట్ ప్రోకో ఏంటంటే ఇగో ప్రజలకు నేను ఇది ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు ఇవ్వాలి డైరెక్ట్గా, వీడు ఓటు వేయడు తీసేయి, వీడు కొన్నవన్నీ తీసే, రేపు బట్టలు కూడా ఇప్పించేస్తాడు. ఎందుకంటే వాడు ఓటు వేయడు, ఓటు వేయని వాళ్ళకి కాదు, ఈ గవర్నమెంట్ నాకు ఓటేసే వాళ్ళకే. ఇదిగో పేదవాళ్ళు, పేదవాళ్ళకి ఇంత డబ్బు ఎవడని ఇచ్చాడా, నేను ఇస్తున్నాను. ఎక్కడి నుంచి తెచ్చానో, అప్పు తెచ్చావు అని మనం అన్నాం అనుకోండి, అప్పు వాడికి ఏం కావాలి, వాడికి మామూలుగా 3000 వస్తుంది. లెక్కేశారు ఇందాక, ఆ లెక్కేస్తే దాదాపుగా ఈ 5 ఏళ్లలో బిలో పావర్టీ లేని ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయల దాకా ముడుతుంది. ఈ అమ్మ దీవెన అయితేనే, ఇంకోటి అయితేనే, రకరకాలుగా అన్నీ లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ముడుతుంది. రేపు ఆయన అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అదిగో ఉద్యోగులేమో 1000 రూపాయలు ఇంటద్ది తగ్గించాను, తగ్గిస్తే చూసారా ఎంత గొడవ చేశారా, మీకు మాత్రం డబ్బులు ఇస్తే మీరేం మాట్లాడరు, మీ డబ్బులు తగ్గిస్తే చెప్పండి, వాళ్ళకి 1000 రూపాయలు జీతం, వాళ్ళ 1000 రూపాయలు అవసరం పెంచాలా, మీకు 3000 5000 చేయాలా, నేనైతే మొత్తం వాళ్ళ జీతం సగం కోసి మీకు 5000 చేస్తాను, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏం చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు జరగలే, పెద్ద గ్యాంబుల్ ఇది. కానీ అక్కడ ఆయన లెక్క చూసుకోకుండా వెళ్తున్న తప్పు మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆటో నడుపుకునేవాడు ఉంటాడు, ఆటో నడుపుకునేవాడు రోజుకి 500 నుంచి 1000 రూపాయల దాకా సంపాదిస్తాడు. ఆ సంపాదించుకుంటూ ఇంట్లో ఓ ముసలమ్మ ఉంటుంది, వాళ్ళ వదిన లేకపోతే వాళ్ళ చెల్లెలు విధవరాలు ఒక ఆవిడ ఉంటుంది, వీడు పెళ్ళం పిల్లలు వాళ్ళందరినీ ఇతనే పోషిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆవిడకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ విధవరాలకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ పిల్లలిద్దరూ చదువుకోవటానికేమో స్కూల్ ఫీజులు కట్టేస్తున్నారు. హ్యాపీగా ఉంది అమ్మఒడి, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆటో ఆవిడ ఎక్కేయడానికి లేదు, ఆటో మీద వచ్చి 500 అయిపోయి, అది ఇప్పుడప్పుడే తెలియదు, అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఒక సంవత్సరం అయ్యేటప్పటికి తెలుస్తుంది ఇదేంటిది, గవర్నమెంట్ ఎంత డబ్బు ఇచ్చినా సరే మనకు గడవటం ఎంత కష్టంగా ఉంది ఏంటి అని. అంటే వీడు రోజు ఆదాయం ఏదైతే ఉందో, ఓ తాపివాడికి కానీ, ఓ రోడ్డు పని చేసేవాడికి కానీ, ఒక ఆటో నడుపుకునేవాడికి కానీ, మార్కెట్లో మనీ ఎప్పుడైతే మాయమైపోతుందో, వీళ్ళందరికీ కూడా ఇది ఎకానమిస్టులు కరెక్ట్గా చెప్తారు, ఎలా పడిపోయింది, ఏ దేశం ఎలా దెబ్బతినేసింది. ఇప్పుడు శ్రీలంక ఉంది, శ్రీలంక అయిపోయిందండి మొత్తం తుక్కు అయిపోయిందండి అని పెట్రోల్ రేట్ 400 రూపాయలు అని రాస్తున్నారు. పెట్రోల్ రేట్ 400 రూపాయలు అంటే మనకన్నా తక్కువ, శ్రీలంకలో 1 రూపాయి మన 24 పైసలు, మనం ఏమనుకుంటాం అంటే 400 అయిపోయింది కానీ శ్రీలంకలో అని, కానీ శ్రీలంక మనకన్నా తక్కువ అండి. శ్రీలంకలో మొత్తం ఇప్పుడు టమోటా బంగాళాదుంప అన్నీ పెట్టేస్తున్నారు, మీరు అన్నీ పెట్టుకుని 4 గిట్టి భాగించి మన బజార్లోకి వెళ్ళి చూస్తే అన్నీ మనకు చవక అక్కడికన్నా.